ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 19,869 మంది మహిళా లబ్ధిదారులకు వైఎస్ఆర్ కాపు నేస్తం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలో రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాలకు బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని వారు తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అందజేసే సాయంతో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం 2,029 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. నాలుగో విడతలో రాష్ట్రంలో అర్హులైన 3,57,844 మంది అక్క చెల్లెమ్మలకు 536 కోట్లు జమ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రత్యక్ష ప్రసారానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్ నాగరాణి, రుక్మిణీదేవితో పాటు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. మరి నిధులు విడుదల చేయాలో అన్ని చేసి దాదాపు 65 కోట్ల రూపాయలు వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్, అదేవిధంగా ఉచిత కుళాయిలు మీరు అన్ని అందజేస్తున్నట్లుగా అన్న మరొకసారి మీకు 25 కోట్ల రూపాయలతో జగనన్న ఈ రోజు మెయిన్ రోడ్లు అన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తూ, ఈ రోజు వివిధ దర్శనాలు వివిధ మరి పూర్తిగా కంప్లీట్ గా చేస్తూ ఈ రోజు 125 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది మా నియోజకవర్గానికి. అదేవిధంగా అన్నింటి కదా ముఖ్యమైన అంశం 3,58,844 అక్క చెల్లెమ్మల ఖాతాలోకి 536,77,000 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే పట్టణం నుంచి నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా పంపించడం జరుగుతుంది. మీ బిడ్డ పఠనం చదువుతున్నాడు, నేరుగా నా చెల్లెమ్మల కుటుంబ ఖాతాలోకి నేరుగా డబ్బు పోతాము. ఈరోజు ఇస్తా ఉన్నా ఈ మొత్తంతో కలిపి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 2,029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పఠనంలోకి అందించినట్టు అయింది. సార్ మీరు అది కంటిన్యూ అవుతుంది సీఎం గారు స్పీచ్ అవుతుంది.